స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంత రామశర్మ గారు ఉన్నారు. మన గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెల మనకి సంకటహర చతుర్థి రాబోతుందండి. ఆ రోజు వినాయకుని ఏ విధంగా పూజిస్తే మంచిది, ఎలాంటి నియమాలు పాటించాలంటారు? సంకటహర చతుర్థి, సంకటములు అంటే కష్టములు, సంకటములు అంటే గొప్ప గొప్ప కష్టములు. హరము అంటే తీసేసేవాడు, హరించేటువంటి వాడు అంటే తీసేసుకునేవాడు, ఆయనే తీసుకుంటాడు, ఇంకెవరో కాదు. అంటే కష్టముల్ని తీసేసుకొని, అంటే మనకు ఆయన తీసుకుంటే మనకు తీరిపోతుంది కదా, అలా తీసేసుకుంటాడు. సంకటహర చతుర్థి అంటే సంకటం అంటే గొప్ప గొప్ప కష్టాలను తీసేసేటువంటి స్వామి. చతుర్థి అంటే చవితి అని చెప్పుకుంటాం. అంటే వినాయకుడికి కనుక ఆ రోజు చేసుకున్నట్లయితే, ఇటు విఘ్నాలతో పాటు వినాయకుడు మనకు అనేక రూపాలు ఉన్నారు. ఒక్క కాశీలోనే 108 గణపతులు ఉన్నారు అని చెప్తారు. ఇలా మనకు అనేక రకాల రూపాల్లో వినాయకుడు ఉన్నాడు. సిద్ధి బుద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, వల్లభ గణపతి, సంకటహర గణపతి, మహాగణపతి, ఇలా అనేక రకాలుగా ఉన్నారు. ఈ వినాయకుడికి మనకు సంకటహర చతుర్థి నాడు చేయటం వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతాన్ని గనక ఇన్ని వారాలు అని గనక చేసుకున్నట్లయితే 21 ఉంటుంది. అలా గనక దానికి వ్రత కథ, దాని నియమం, మన సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తామో ఆ విధంగా ఉంటుంది. కథ ఒక్కటే ఉంటుంది. కాకపోతే అది భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే కష్టాలు తీరుతాయి. అన్నాళ్ళు చేయలేము అనుకుంటే 11 అన్ని కూడా చేయలేము అనుకుంటే, చేయలేని వాళ్ళకి నేను చెప్పేది ఇదంతా, చేయగలిగిన వాళ్ళు చేయటమే ఉత్తమం అనుకుంటే మనము వినాయకుడి దగ్గరికి వెళ్ళడము. మన సంకటహర చతుర్థి రోజు ప్రదోష కాలంలో అంటే సాయం సంధ్య సమయంలో అభిషేకం చేస్తూ ఉంటారు స్వామివారికి. ఆ అభిషేకం చేసే సమయంలో స్వామివారికి ఆ అభిషేకంలో పాల్గొనడము, పంచామృతాలు అవన్నీ ఇచ్చి అభిషేకంలో పాల్గొని స్వామివారికి గరిక, గరిక ప్రధానము. గరిక, గరికను ఎందుకు పెడతామో స్వామివారికి అంటే సూర్యరశ్మిని స్వీకరించే శక్తి, స్వీకరించిన దాన్ని కొంత స్టోర్ చేసుకునే శక్తి ఒక గరికకే ఉంది. అంటే ఆ యొక్క వెలుగుని బాగా తనలో నిక్షిప్తం చేసుకుని ఉంటుంది, అందుకని గరిక పెడతాము. ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చు అంటే ముఖం వరకు ఏనుగు కాబట్టి ఏనుగుకి గడ్డి అంటే ఇష్టం కాబట్టి గరిక పెట్టడం, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఉపవాసం కూడా ఉండాలండి. ఉపవాసం కూడా ఉండాలి. ఉపవాసం అంటే ఉంటేనే మంచిది, ఎందుకంటే వ్రతం చేసుకున్నవారు ఖచ్చితంగా ఉంటారు. లేదు అంత చేయలేము అనుకున్న వారు కూడాను ఉపవాసం ఉండటం ఎంతైనా మంచిది. కింద ఒక పూట భోజనం చేయడము, స్వామివారికి ఉండరాళ్ళు నివేదన చేయడము, ఉండరాళ్ళను 2 ప్రసాదంగా స్వీకరించడము, స్వామివారికి గరిక పెట్టడము, స్వామివారి అభిషేకాల్లో పాల్గొనడము, ప్రదక్షిణ నమస్కారాలు చేయడము, ఇటువంటివన్నీ కూడా సంకటహర చతుర్థి నాడు కనుక చేసినట్లయితే బాగుంటుంది. ఉపవాసం ఉండాలి అనుకున్నవారు సాయంత్రం వరకు కూడా ఏమీ తీసుకోవద్దు, పాలు పండ్లు తప్ప. ఒకవేళ ఆరోగ్యం కొంచెం బాగోలేదు, టాబ్లెట్ వేసుకునే పరిస్థితి, గర్భిణీలు కానీ షుగర్ పేషెంట్లు కానీ వీళ్ళు టాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే శరీర ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలి కదా, భగవంతుడు కావాలి కానీ మన శరీర ధర్మాన్ని, శరీరం కూడా మనకు అనుకూలంగా ఉండాలి కదా చేయటానికి. కొద్దిగా సాత్వికమైనటువంటి ఆహారం అంటే చపాతి, ఉప్మా, ఇట్లా మళ్ళీ రైస్కి సంబంధించి పులిహోర కానీ దద్దోజనాలు కానీ ఇలా రైస్కి సంబంధించి వండుతాం, కిచడీలు కానీ అవి తినకూడదు. మళ్ళీ ఏదైనా సాత్వికంగా ఉండే ఆహారం, మన శరీరం అది కూడా మన శరీరం నిలబడగలిగేంతే, ఓ కడుపు నిండా తినేసి త్రేణుపులు వచ్చి నిద్ర వచ్చేంత మితంగా తీసుకుంటూ, మన శరీరం నిలబడగలుగుతుంది అన్నంత మితంగా తీసుకుంటూ మనం వేసుకునే టాబ్లెట్ వేసుకొని ఆ స్వామివారికి అర్చన చేయొచ్చు. లేదా ఆరోగ్య పరిస్థితి బాగుంది అంటే ఉదయం స్వామివారికి చక్కగా ఇంట్లో ఎలాగో దీపారాధన చేసి నైవేద్యం పెట్టి చేస్తాం కదా పండ్లు, ఆ పండ్లు తీసుకొని శరీర ధర్మాన్ని నిలబెట్టుకుంటూ చేయవచ్చు. అలా చేసుకుని సాయంత్రం అభిషేకాల్లో పాల్గొని స్వామివారి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని ఇలా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా స్వామివారు అనుగ్రహిస్తాడు. అదే విధంగా ఆ రోజు వినాయకుడికి సంబంధించి అండి, ఏమైనా ప్రత్యేకమైన మంత్రం కానీ ఏమైనా ఉన్నాయండి? ప్రత్యేకమైన మంత్రము అంటే అమ్మ మనకి ఓం గం గణపతే నమః యొక్క నామం చాలు.
తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఆ ఒక్క నామాన్ని మనం వీలై ఓం గం గణపతే నమః అనుకోవడానికి ఒక అర నిమిషం కూడా పట్టట్లేదు. కాబట్టి ఎంత ఎక్కువగా మనం అనుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం అంత ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి ఆ నామాన్ని మనం చేసుకుంటూ ఇది ప్రతిరోజు చేసుకున్నా మంచిదే. ఇంకా ఆ రోజే చేయాలని కాదు, ప్రతిరోజు వినాయక దర్శనము, వినాయకుడు ప్రత్యక్ష నమస్కారాలు ఇవన్నీ కూడాను మనకు మంచిది. మనకి ఏదైనా ఆటంకాలు ఉంటే, వివాహంలో జరిపేటప్పుడు వచ్చే ఆటంకాలు కావచ్చు, వ్యాపారంలో వచ్చే ఆటంకాలు కావచ్చు, లేకపోతే చదువులో వచ్చే ఆటంకాలు కావచ్చు, ఉద్యోగాల్లో వచ్చే ఆటంకాలు కావచ్చు, ఏ ఆటంకాలకైనా కానీ ఆటంకాలను తీసేసేటవాడు గణపతి. కాబట్టి ఆయన గనక ఇలా ప్రతిరోజు వేడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ పోయి ఆయన అనుగ్రహం ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈట సంకటాలు కష్టాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈయనని ఈ సమయాల్లో సంకటహార చతుర్థి నాడు కనుక పూజించినట్లయితే తప్పకుండా స్వామివారి అనుగ్రహం మనకు ఎంతైనా ఉంటుంది. కాబట్టి అందరూ కూడాను చక్కగా సంకటహార చతుర్థి నాడు స్వామివారిని మనస్ఫూర్తిగా నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాము, త్రికరణశుద్ధిగా కనుక నమ్మినట్లయితే తప్పకుండా భగవంతుడు మన కష్టాలని వింటాడు, అందులో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే ఆ నమ్మకం అనేది, ఆ స్వామివారికి చెప్పుకునే విధానం అనేది అలా ఉండాలి. అక్కడ దాకా మనం బాబా షిరిడి వెళ్తాము, షిరిడి వెళ్తే బాబాని చూసి ఒక హాల్ ఉంటుంది పెద్దగా, హాల్లో బాబాని చూసి చాలా మంది ఏడుస్తుంటారు, నేను చాలా గమనించాను. అంటే వారి ఆవేదనని చెప్పుకుంటారు బాబా గారికి, షిరిడి సాయిబాబాకి. అలానే భగవంతుడు, ఏ భగవంతుడికైనా మన ఆవేదనని ఏడుపు రావాలి మనలో. ఆ దర్శనం చేసుకున్న స్వామివారి దర్శనం చేసుకున్నామని ఒకటి, ఇంత కష్టం ఉంది నాకు అని ఆ కష్టాన్ని, ఆ భక్తిని, భక్తి భావన అనేది కళల్లోంచి బయటకు వస్తుంది. అలా ఏడుపు వచ్చి ఎంత ఇదిగా మనం భక్తిగా స్వామివారిని కనుక ఆరాధించినట్లయితే తప్పకుండా మనం భక్తిని విని మన కష్టాన్ని చూసి తీసివేస్తాడు, అందులో సందేహం లేదు. చాలా చక్కగా తెలుసా గురుగారు, ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.